ఆయన్యం సఫలమగాక సఫలమగాక సఫలమగాక. కళ్యాణార్థం సమస్త సస్యాంగుల్యాయ యోగ్యతా రాజా ఖ్యామాధిపత్యంద్రమేంద్రాయ సోమే స్వాతలశే ధీర్ఘనాయ ముహూర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ప్రప్రసాదిద్ధిరస్సు కలశారాధన మహత్వస్ ముహూర్తోశ్రముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రమూలే చతురస్థితు బ్రహ్మమధ్యేమాధనాశ్వాహరా సర్వే దీపావసుందర ఋగ్వేదో దుర్వేద సామంగై సేదా సర్వే కలకాహ గాయత్రీ మాతాకి అశ్వ మీద మహాయజ్ఞానికి సీతారామచంద్ర భగవానికి పవనసుత వీర హనుమానికి భారత్ మాతాకి భారతీయ సంస్కృతికి ముందు అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానికి అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానికి అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞము గాయత్రి పర్వార్ ఆధ్వర్యంలో అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం జరపబడుతున్న సందర్భంగా ఆ కలశాన్ని లోక కళ్యాణం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం సర్వేజరో సుఖనో భవంతు అన్నట్టు అందరి మంచి కోసం ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టిన గాయత్రి పర్వార్కి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కలశం జగిత్యాలకు వచ్చిన సందర్భంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ నన్ను ఆహ్వానించిన జగిత్యాల గాయత్రి పర్వార్ కుటుంబ సభ్యులకు, భగవద్ బంధువులకు, మాతలకు, అక్క చెల్లెళ్లకు, పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఒక 2 నెలల క్రితమే మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఒక మహాయజ్ఞం ఈ అశ్వమేధ యాగం ఇవన్నీ కూడా తలపెడుతున్నామని చెప్పి మరి ఈనాడు దాంట్లో భాగంగా జగిత్యాలకు ఈ కలశం తీసుకుని వచ్చిన ఆ భగవంతులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని ఆశిస్తూ అదేవిధంగా ఈ అశ్వమేధ మహాయజ్ఞం భగవంతుని దయ వల్ల సంపూర్ణంగా
పూర్తవ్వాలని, మరి 2, 3, 4, 5 తేదీలలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో జరగబోతున్న కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వెళ్ళి ఈ యజ్ఞంలో పాల్గొని భగవంతుని కృప పొందాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.